గోదాదేవి కథను మాకు క్లుప్తంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఆమెను వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. ఆళ్వారు అంటే లోతులు తెలిసినవాడు లేదా లోతులు చూసినవాడు అని అర్థం. అంటే భక్తి పారమ్యాన్ని తెలిసినవాడు అని. భగవంతుడి యందు అనన్య భక్తితో నిరంతర భగవద్ ధ్యానంతో భగవంతునిపైన అచంచల విశ్వాసంతో తనకు అనుభూతమైన పరమానంద సముద్రపు లోతులు తెలుసుకున్నవాడు ఆళ్వారు. ఆండాళ్ తల్లి సాక్షాత్తు పరవాసుదేవుడైన శ్రీ రంగనాథుడినే ప్రేమించి పెళ్లాడింది. ఆమె పాడిన పాసురాలే తిరుప్పావై శ్రీ వైష్ణవుల నాలాయిర ప్రబంధంలో ముఖ్యమైన భాగం. ద్రవిడ దేశంలోని పాండ్యనాడులో శ్రీ విల్లుపుత్తూర్ అనే గ్రామం 108 దివ్య దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామంలో వేంచేసి ఉన్న అర్చావతారం శ్రీ వటపత్రశాయి విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు ఇక్కడ అవతరించాడు. నిత్యము వటపత్రశాయిని భక్తితో సేవించుకుంటూ చతుర్వేదసారమైన తిరుమంత్రార్థాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉండేవాడు. ప్రతిదినం రంగురంగుల పూలతో తులసీ దళాలతో అందమైన మాలలు కట్టి ఆలయంలోని శ్రీ వటపత్రశాయికి భక్తితో సమర్పించేవాడు. ఒకనాడు విష్ణుచిత్తుడు తన పూలతోటలో పనిచేస్తుండగా ఆ మొక్కల మధ్యలో భూమి నుంచి ఆవిర్భవించినట్టుగా ఒక పసిపాప కనిపించింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వలె దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఆ పాపని విష్ణుచిత్తుడు భగవత్ప్రసాదంగా స్వీకరించి గోదాదేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. గోదాదేవికి చిన్న వయసు నుండే విష్ణు భక్తి అలవడింది. తాను నిత్యము స్మరించే ఆ శ్రీమన్నారాయణుడినే తనకు భక్తగా వరించింది. శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఏ స్వామి నీ వరుడని చెలికత్తెలు పరిహాసమడితే శ్రీరంగంలో వెలిసిన శ్రీరంగనాథుడే తన భర్త అని చెప్పేది పరవశంతో. పటపత్ర సాయి కైంకర్యం కోసం తండ్రి నిత్యము పొలమాలలు కడుతూ ఉంటే గోదాదేవి తాను కూడా సహాయపడేది. రకరకాల మాలలు అందంగా కూర్చి తండ్రి ఆలయానికి వెళ్లే సమయానికి పూల సజ్జలో చక్కగా అమర్చి పెట్టేది. అప్పుడప్పుడు ఆ పూలదండలని తన మెడలో సెగలో అలంకరించుకునేది. పెరట్లో బావి నీటిలో తన ప్రతిబింబం చూసుకుని మురిసిపోయేది. ఒకనాడు విష్ణుచిత్తుడు స్వామికి సమర్పించిన పూలమాలలో ఒక పొడుగాటి వెంట్రుక కనిపించింది. ఈ అపచారం ఎలా జరిగిందో ఆయనకి అర్థం కాలేదు. ఆనాటికింకా స్వామికి మాలా కైంకర్యం జరగనే లేదు. ఇంటికి వచ్చి కూతురిని అడిగాడు. గోదాదేవి మొదట భయపడిన తండ్రికి నిజం చెప్పేసింది. జరిగిన అపచారానికి విష్ణుచిత్తుడు చాలా బాధపడ్డాడు. మరునాడు విష్ణుచిత్తుడు తనే స్వయంగా పూలదండలు కట్టి ఆలయంలో స్వామికి సమర్పించాడు. కానీ ఆ రోజు ఆ దండలను స్వామి స్వీకరించలేదు. ఆ రాత్రి విష్ణుచిత్తుడికి వటపత్రశాయి కలలో దర్శనమిచ్చాడు. గోదాదేవి లక్ష్మీదేవి అంశతో అవతరించిందని ఆమె ధరించి ఇచ్చిన పూలమాలలే తనకు ప్రీతి అని చెప్పాడు. తాను ధరించిన మాలలను స్వామికి సమర్పించింది కాబట్టి గోదాదేవిని ఆముక్త మాల్యద అని చూడికొడుత నాచ్యారని వ్యవహరిస్తారు. గోదాదేవి తనకు తాను గోకులంలో గోపికగా భావించుకునేది. ఆనాటి రేపల్ల గోపికలు శ్రీకృష్ణుని పొందగోరి కాత్యాయని వ్రతం ఆచరించారని తండ్రి చెప్పే పురాణ కథల ద్వారా తెలుసుకొని తాను కూడా ఆ వ్రతం చేసి ఈ జన్మలో శ్రీరంగనాథుడిని భర్తగా పొందదల్చింది. ధనుర్మాసంలో తెల్లవారుజామున నిద్రలేచి తనతోటి ఆడపిల్లలందరినీ పాటలతో మేలుకొలిపి వారితో కలిసి కాత్యాయని వ్రతం చేసింది. గోదాదేవి తనకు శ్రీరంగనాథుడితో వివాహం జరిపించమని తండ్రితో స్పష్టంగా చెప్పింది. ఆలయంలో అర్చామూర్తికి భూమి మీద గోదాదేవికి వివాహం ఎలా సాధ్యం? విష్ణుచిత్తుడికి ఏం చేయాలో బోధపడలేదు. శ్రీరంగనాయకుడే విష్ణుచిత్తుడికి కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగంలో తన సన్నిధికి తీసుకురమ్మని అక్కడ ఆమెను తను వివాహం ఆడతాడని సెలవిచ్చాడు. స్వామి ఆనతి ప్రకారం విష్ణుచిత్తుడు గోదాదేవిని పెళ్ళికూతురిగా అలంకరించి శ్రీరంగనాథుడి సన్నిధికి తీసుకువెళ్ళాడు. ఆలయంలో స్వామి అర్చామూర్తికి గోదాదేవికి యథాశాస్త్రంగా వివాహం జరిగింది. గోదాదేవి స్వామిని సేవించుకోవడానికి గర్భాలయంలోకి వెళ్ళింది. భక్తులందరూ చూస్తుండగానే శ్రీరంగనాథ స్వామిలో ఐక్యమైంది. ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేయడానికి గోదాదేవి చెలికెత్తలను నిద్రలేపే మేలుకొలుపులే 30 పాసురాలు. ఆ వ్రతం శ్రీవ్రతం సిరునోము తిరుప్పావై. ధనుర్మాసంలో తిరుపతి చన్నపట్నం పార్థసారథి స్వామి ఆలయం సింహాచలం భద్రాచలం మొదలైన వైష్ణవ దేవాలయాలలో నేటికి తెల్లవారుజామున సుప్రభాత సేవకు మారుగా ఈ తిరుప్పావై పారాయణ చేస్తారు. స్వామి సన్నిధిలో అర్చకులు భక్తులు కూడా
ఏకకంఠంతో తిరుపన వై పారాయణ చేస్తూ ఉంటే ఆ వైభవం చూడటానికి రెండు కళ్ళు చాలు, వినడానికి రెండు చెవులు చాలు. సాక్షాత్తు శ్రీ వైకుంఠమే భూమిపైకి దిగి వచ్చినట్టు అనుభూతి కలుగుతుంది. శ్రీ గోదాదేవి నమః.